రాష్ట్రానికి ఎయిర్పోర్ట్ వస్తే టీడీపీకి కడుపు మంటగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు ఏం పని చేసినా రాజకీయ లబ్ధి కోసమే చేస్తారన్నారు. రైతులతో సంప్రదింపుల తర్వాతే భూసేకరణ చేశామన్నారు. గతంలో ఎయిర్పోర్టు కోసం 12,000 ఎకరాల్లో సర్వే చేయలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు బొత్స. ఆ రోజు మేం చేసిన పోరాటం వల్లే 2,300 ఎకరాలకు కుదించారని వెల్లడించారు. ఆ పండగ అలాంటి ఆ వాతావరణాన్ని చూసి అక్కసుతో ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక కడుపు మంట అనే ఒక భాష వాడుక భాషలో ఒక మంటతో ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు కానీ లేదు వాళ్ళకి బొత్తాస పలుకుతున్న మీడియా సంస్థలున్న ప్రధానంగా ఈనాడు పత్రిక కానీ మరి అక్కసినే నిన్నటి నుంచి అయిన కార్యక్రమం అయిన అరగంట నుంచే వాళ్ళ తాలూకు అక్కసిని వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. ఆలోచన చేసుకుంటే రామ్మోజీ గారు ఆలోచన చేయండి, చంద్రబాబుని అడగండి. ఆరు ఎయిర్పోర్ట్కి ఎన్ని ఎకరాలని మీరు భూసేకరణ కోసం పెట్టారు? 12,000 ఎకరాలని భూసేకరణ కావాలి అని చెప్పి మీరు అడగలేదా? 12,000 ఎకరాలకు వచ్చి మీరు ఆ ప్రాంతాలన్నీ సర్వే జరపలేదా? 12,000 ఎకరాలకు వచ్చి మీరు వచ్చి మీ అధికారులు మీ స్నేహితుడైన చంద్రబాబు నాయుడు అతని తాలూకా అధికారులు అందరూ ఆ రోజు ఉన్న వాళ్ళు వెళ్ళి సర్వేలు చేయలేదా? ఆ రోజు మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని కోరిన మీదప ఎస్ అవును అది కాదు, 12,000 ఎకరాలు అవసరం లేదు. చెన్నై ఎయిర్పోర్ట్ చూస్తే ఇది ఎంత ఉంది, అలాగే ఇంకో ఎయిర్పోర్ట్ చూస్తే ఇంత ఉంది, ఈ ఎయిర్పోర్ట్ల ఎంత ఇన్ని ఎకరాలు అక్కర్లేదు, అవసరమైన 2,000 ఎకరాలు ఉంటే సరిపోతుందని చెప్పి ఆ రోజు ఆయన పోరాటం చేశాడు. అది వాస్తవం. ఒకవేళ కాదు దౌర్జన్యంగా చేస్తే నేను వచ్చిన తర్వాత మీకు అది ఆ భూమిని తిరిగిస్తానని చెప్పిన మాట వాస్తవం. మా ఆ రోజు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పోరాటమే, ఆ రోజు మీ అందరం చేసిన ఆ పోరాటమే 2,300 ఎకరాలకి దాన్ని కుదించడం అనేది వాస్తవం. అది ఇది కాదా? ఇది మీకు తెలియదా?